హలో అండి, నమస్తే అండి. ఈరోజు మీకు మీ టీవీ ఏ సెటప్ బాక్స్ సెట్ అవుతుంది, అలాగే మనం ఏ సెటప్ బాక్స్ తీసుకుంటే మన టీవీ క్వాలిటీ ఉంటుందని చెప్పబోతున్నాను మీకు. ఫస్ట్ మీకు పాత సిఆర్టీలు తీసుకుందామండి. పాత సిఆర్టీలు తీసుకుంటే మీకు అవి ఒకప్పుడు పాతకాలం డబ్బా టీవీలు అనుకోవచ్చు మీకు. అవైతే ఎస్టీ క్వాలిటీలో మీకు ఉంటాయి, అంటే లో రిజల్యూషన్ అన్నమాట, అంటే స్టాండర్డ్ డెఫినేషన్ మీకు వస్తాయండి. క్వాలిటీ మీకు స్క్రీన్ సైజ్ వచ్చి మీకు 4:3 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది మీకు. ఆ టీవీలకి అయితే మీకు నార్మల్ ఎస్డీ బాక్స్ అయితే మీకు సరిపోతుంది. మీకు టాటా ప్లేలు అయితే మీకు ఇప్పుడు ఎస్డీ బాక్స్లు అయితే లేవు. ఎస్డీ బాక్స్ గురించి చెప్తున్నాను మీకు. ఎస్డీ బాక్స్ అనేది మీకు మీ నార్మల్ సిఆర్టీ టీవీ కూడా మీకు వర్క్ అవుతుంది. మీకు మీరు ఈ ఎస్డీ బాక్స్ని మీ సిఆర్టీ టీవీకి కనెక్ట్ చేస్తేయండి, అక్కడ మీకు మీ హెచ్డీ బాక్స్లో హెచ్డీ ఛానల్స్ అయితే మీకు అక్కడ సిఆర్టీ టీవీ చూస్తే మీకు మీ సిఆర్టీ టీవీ అనేది స్టాండర్డ్ డెఫినేషన్లో మాత్రమే ఉంటుంది. అక్కడ అంటే లో క్వాలిటీలోనే ఉంటుంది మీకు టీవీ. అక్కడ మీకు హెచ్డీ ప్రాబ్లమ్స్ మీరు మీ బాక్స్ నుంచి టీవీకి వచ్చినట్టయితే అండి ఇక్కడ మీకు క్వాలిటీ మిస్ అవుతుంది. మీరు ఈ హెచ్డీ బాక్స్ తీసుకుని నార్మల్ ఛానల్స్ మాత్రమే అక్కడ మీరు చూడగలరండి. మీ హెచ్డీ బాక్స్ అనేది 1080 క్వాలిటీ అండి, అంటే ఫుల్ హెచ్డీ హెచ్డీ బాక్స్ కూడా మీకు టీవీస్ కూడా మీకు ఈ బాక్స్ అనేది మీకు పనిచేస్తుందండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే హెచ్డీ బాక్స్ అనేది, హెచ్డీ బాక్స్ అంటే మీకు ఫుల్ హెచ్డీలో ఛానల్స్ మీరు ఇందులో చూడొచ్చు. స్టాండర్డ్ ఎస్టీ అంటే ఎస్టీ క్వాలిటీలో కూడా మీరు ఛానల్స్ అయితే చూడొచ్చు. మీ దగ్గర మామూలు హెచ్డీ టీవీ ఉన్నా పర్వాలేదు, అలాగే ఫుల్ హెచ్డీ టీవీ ఉన్నా పర్వాలేదు. ఫుల్ హెచ్డీ అంటే 1080లో మీకు వస్తుంది, అలాగే మీకు హెచ్డీ అంటే 720 రెజల్యూషన్. మీకు మీకు మీ దగ్గర ఎల్ఈడీ అండ్ ఎల్సీడీ ఓల్డ్ టీవీలు మీకు ఎల్సీడీ వస్తాయండి. ఇప్పుడు లేటెస్ట్ అయితే ఎల్ఈడీ అండ్ మీకు ఇంకా అంత మించి క్యూఎల్ఈడి, ఓఎల్ఈడి, యూహెచ్డీ కూడా మీకు ఉన్నాయి. ఇందులో మీకు అయితే ప్రధానంగా మీకు ఈ హెచ్డీ బాక్స్ అనేది మీకు అండి హెచ్డీ ఛానల్స్ మీకు చూడాలనుకుంటే 1080లో వస్తాయండి. అది మీకు ఎల్సీడీ అండ్ ఎల్ఈడి టీవీకి అయితే సరిపోతుంది. అలాగే మీకు ఇందులో నార్మల్ ఛానల్స్ మీకు చూసినట్టయితే అండి స్టాండర్డ్ డిఫరెన్స్లో మాత్రమే చూడగలరు హెచ్డీ క్వాలిటీలో. మీకు మీకు ఇందులో అవుట్పుట్ కూడా సౌండ్ మీకు 1080 కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అండి, అంటే పర్టికులర్గా మీకు కొన్ని కొన్ని ఛానల్స్ అయితే ఉంటాయి అందులో మీకు డాల్బీ అనే సౌండ్ కూడా చాలా బాగుంటుంది. అదే మీకు స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ కొన్ని ఉంటాయండి నార్మల్ ఛానల్స్, అందులో సౌండ్ వచ్చి మీకు నార్మల్గా ఉంటుందండి. మీకు అండి టాటా ప్లేలో మీకు ఆండ్రాయిడ్ బాక్స్ అయితే ఉంది, టాటా ప్లే బింజ్ బాక్స్. అంతకుముందు మీకు టాటాస్కే బింజ్ బాక్స్ కింద మీకు మార్కెట్లోకి వచ్చింది మీకు ఇది. ప్రజెంట్ అయితే ఇప్పుడు టాటా ప్లే అయిన బాక్స్ ఇది. ఈ టాటా ప్లే బాక్స్ అనేది 4K బాక్స్ అనేది మీకు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టయితే మీకు సిఆర్టీ టీవీ అంటే డబ్బా టీవీ అండి. ఈ బాక్స్ అనేది మీకు మీ సిఆర్టీ టీవీ కూడా కనెక్ట్ చేయించండి. అక్కడ మీకు ఈ బాక్స్లో మీకు 4K ఛానల్స్ చూసిన 1080 ఛానల్స్ చూసిన మీకు మీ టీవీలో అయితే అంత క్లియర్గా ఉండదండి. ఎందువల్ల అంటే మీ టీవీ అనేది స్టాండర్డ్ డెఫినేషన్లో ఉంటే లో క్వాలిటీలో మాత్రమే అక్కడ మీకు వస్తుంది. మీరు ఇక్కడ 4K చూసినా సరే ఇందులో, అలాగే 1080 ఫుల్ హెచ్డీ ఛానల్స్ చూసినా సరే అండి ఈ బాక్స్లో మీకు మీ సిఆర్టీ టీవీకి అనేది సెట్ కాదు. ఓకే, నెక్స్ట్ మీకు అండి ఈ 4K బాక్స్ అనేది మీకు మీ దగ్గర ఎల్సీడీ టీవీ ఉన్నా ఎల్ఈడీ టీవీ ఉన్నా అది ఏ సైజ్ అయినా కావచ్చు, 32 ఇంచ్ ఏ టీవీ అయినా కావచ్చు, మీకు బిగ్ సైజ్ 54 ఇంకా అంతకుమించి ఏది ఏ టీవీ అయినా కండి కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ బాక్స్ అనేది మీకు ఈ బాక్స్లో మీరు హెచ్డీ చూడొచ్చు అండ్ ఎస్డీ చూడొచ్చు, స్టాండర్డ్ డెఫినేషన్లో చూడొచ్చు, అలాగే హై డెఫినేషన్లో కూడా మీరు చూడొచ్చు, హెచ్డీ ఛానల్స్ చూడొచ్చు ఇందులోని, అలాగే స్టాండర్డ్ డెఫినేషన్లో కూడా మీరు మీ ఎల్సీడీ అండ్ ఎల్ఈడీ టీవీలో కూడా మీరు చూడొచ్చండి. అలాగే ఫ్యూచర్లో మీకు 4K ఛానల్స్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారండి టాటా ప్లే వాళ్ళు. కానీ ఈ 4K ఛానల్స్ మీరు మీ దగ్గర ఉన్న ఎల్సీడీ అండ్ ఎల్ఈడీ టీవీలో చూస్తే మాత్రం ఖచ్చితంగా అనేది ఇక్కడ మీకు క్వాలిటీ అనేది మిస్ అవుతుందండి. ఎందువల్లంటే మీ దగ్గర ఉన్న ఎల్సీడీ అండ్ ఎల్ఈడీ, హెచ్డీ అండ్ ఫుల్ హెచ్డీ ఈ రెండు టీవీలు మీ టీవీలో ఉన్న మీ దగ్గర ఉన్నట్టయితే అండి ఈ మోడల్ మీకు ఇక్కడ మీకు 4K అనేది మీకు 4K ఇస్ మీనింగ్ అండి యూహెచ్డి అంటే అల్ట్రా హై డెఫినేషన్. ఇక్కడ మీకు పిక్సెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఈ పిక్సెల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మీ 1080లో మీరు చూస్తే అండి మీకు ఫ్యూచర్లో అండి ఇప్పుడైతే కాదు, ఇప్పుడు చూడడం వల్ల మీకు ఏమవుతుంది అంటే అండి అక్కడ మీ 1080 అన్నప్పటికీ పిక్సెల్స్ అనేవి ఇంకా తక్కువ ఉంటాయండి. అక్కడ మీకు తక్కువ ఉన్నప్పుడు అనేది క్వాలిటీ అనేది మిస్ అవుతుందండి. మీకు మీ టీవీలో ఉండే 1080
ఫుల్ హెచ్డి అండ్ హెచ్డి ఈ టీ రెండింటిలో కూడా మీరు 4K ఛానల్స్ అయితే ఖచ్చితంగా అయితే మీరు చూడలేరండి. నెక్స్ట్ మీకు అండి లాస్ట్ ఫైనల్గా మీకు 4K టీవీ మీ దగ్గర ఇప్పుడు అందరూ 4K టీవీస్ అయితే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు. 4K టీవీ మీరు తీసుకున్నట్టయితే అండి ఈ టాటా ప్లే బింజీ యాండ్రాయిడ్ బాక్స్ మీ దగ్గర మీరు తీసుకోవచ్చు అండి ఖచ్చితంగా. మీకు ఈ బాక్స్ మీరు తీసుకున్నట్టయితే అండి 4Kలో మీరు ఫ్యూచర్లో అంటే ఇప్పుడైతే కాదు ఫ్యూచర్లో 4K ఛానల్స్ వస్తాయండి. ఈ 4K సెటప్ బాక్స్ అండ్ 4K టీవీ మీ 4K x 4K అనేది మీకు ఖచ్చితంగా మీకు ఛానల్స్ అయితే అల్ట్రా హై డెఫినేషన్లో అయితే మీరు చూడొచ్చు. అలాగే ఈ 4K బాక్స్లో మీకు 10 HDలో కూడా చూడొచ్చు హై డెఫినేషన్లో మీకు అండ్ HD స్టాండర్డ్ డెఫినేషన్లో కూడా మీరు ఈ ఛానల్స్ అయితే చూడొచ్చు అంటే లో రెజల్యూషన్లో చూడొచ్చు అంటే HD అంటే హై డెఫినేషన్లో మీరు చూడొచ్చు 4K అంటే UHD అంటే అల్ట్రా హై డెఫినేషన్లో కూడా మీరు ఛానల్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చండి మీ 4K టీవీలో. కానీ ఇక్కడ క్వాలిటీ అనేది ఖచ్చితంగా మిస్ అవుతుందండి. ఎందువల్లంటే మీకు 4K అంటే మీకు పిక్సెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. 4K ప్రోగ్రామ్ మీకు వచ్చినట్టయితే చాలా అక్కడ పిక్చర్ అనేది బ్రైట్గా ఉంటుంది. అలాగే HD హై డెఫినేషన్లో మీరు చూసినట్టయితే మీకు పిక్చర్ కూడా అక్కడ బ్రైట్గా ఉంటుందండి. HDకి వచ్చినప్పుడు మీకు క్వాలిటీ అనేది మీకు మిస్ అయిపోతుందండి. అక్కడ మీరు చూసుకోవాలి. మీకు ప్రజెంట్ అయితే ఈ బాక్స్లో మీకు నెట్ఫ్లిక్స్ ద్వారా మీకు 4K ప్రోగ్రామ్స్ అయితే మీకు రన్ అవుతున్నాయి. ఈ 4K ప్రోగ్రామ్స్ మీకు చూసినట్టయితే అండి ప్రజెంట్ మీ 4K సెటప్ బాక్స్లో 4K టీవీ ఉన్నట్టయితే అక్కడ 4K అనేది మీకు మంచిగా పిక్చర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి. అల్ట్రా హై డెఫినేషన్ మీకు పిక్సెల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మీకు పిక్చర్ అనేది చాలా క్లియర్గా ఉంటుందండి. ఓకేనండి. ప్రజెంట్ అయితే అండి టాటా ప్లేలో మీకు HD బాక్స్ అయితే లేదండి. మీకు దాని బదులు మీకు HD బాక్స్ తీసుకుని మీ దగ్గర CRT టీవీ ఉన్న CRT టీవీకి HD బాక్స్ తీసుకోవచ్చు మీరు. అలాగే మీ దగ్గర LCD అండ్ LED టీవీ ఉన్న దానికి కూడా HD బాక్స్ అనేది సెట్ అవుతుందండి. మీకు అలాగే మీ దగ్గర 4K టీవీ ఉన్న దానికి కూడా HD బాక్స్ అనేది సెట్ అవుతుందండి. మీ దగ్గర 4K టీవీ ఉన్నా సరే అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే యాండ్రాయిడ్ బాక్స్ అయితే ఉంది టాటా ప్లే బింజ్ మీకు ఆ బాక్స్ సెట్ అవుతుంది. అలాగే టాటా ప్లే బింజ్ బాక్స్ అనేది కూడా ఈ 3 టీవీ కూడా పనిచేస్తుందండి. అంటే 4K టీవీ పనిచేస్తుందండి అలాగే LCD అండ్ LED టీవీ కూడా పనిచేస్తుంది. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు CRT టీవీ డబ్బా టీవీ కూడా పనిచేస్తుందండి. ఓకేనండి. ఈ వీడియో ద్వారా మీరు ఏ టీవీకి ఏ సెటప్ బాక్స్ సెట్ అవుతుందని తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.